చూడు అది చుట్టుకోవాలా తిరుపతి జిల్లాను మిగ్జామ్ తుఫాను చిగురు టాకులా వణికిస్తోంది. కుండపోతగా వర్షాలు కురుస్తూ ఉండటంతో వరదలు పోటెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, రిజర్వాయర్లు నిండు కుండను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో తిరుపతి జిల్లాలో అరణియార్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. తిరుపతి జిల్లాను మిగ్జామ్ తుఫాను చిగురు టాకులా వణికిస్తోంది. కుండపోతగా వర్షాలు కురుస్తూ ఉండటంతో వరదలు పోటెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, రిజర్వాయర్లు నిండు కుండలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో తిరుపతి జిల్లాలో అరణియార్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు తిరుపతి కలెక్టర్ వెంకటరమణ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి అక్కడ జరుగుతున్న సహాయక చర్యలపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి వెంకటరమణ గారు. నమస్తేనండి సార్. ఎట్లాంటి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు సార్? ఏమండి, గవర్నమెంట్ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిన్న అన్ని చర్యలు బిఫోర్ సైక్లోనే మనం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా నిన్న మన దగ్గర ఈ తుఫాన్ అనేది శ్రీహరికోట నుంచి దాదాపుగా ప్యారలల్ గా మన కోస్టల్ లైన్ కు ప్యారలల్ గా నార్త్ వైపు వెళ్ళడం జరిగింది. సో దీనివల్ల సుళ్ళూరుపేట డివిజన్, అదేవిధంగా గూడూరు డివిజను దాదాపుగా 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడము, తర్వాత హయ్యెస్ట్ రెయిన్ఫాల్, మనము మొత్తం మండలాలు తీసుకున్నట్లయితే హయ్యెస్ట్ రెయిన్ఫాల్ పడినటువంటి మండలాలు తీసుకుంటే దాంట్లో టాప్ 20 మండల్స్ కూడా తిరుపతి డిస్ట్రిక్ట్ లోనే రావడం జరిగింది. కొన్ని మండలాల్లో 60 సెంటీమీటర్లకు మించి దాదాపు 10 మండలాల్లో వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇది కాకుండా మనకి ఇక్కడ గాలులు కూడా దీనికి తోడు కావడంతో చెట్లు పడిపోవడము, అదేవిధంగా కొన్ని పోల్స్ పడిపోవడము, 33 కేవీ సబ్స్టేషన్స్ ఫెయిల్యూర్ కావడము, ఇవన్నీ కూడా కావడం జరిగింది. సో మనం లోలయింగ్ ఏరియాస్ లో ఉన్నటువంటి వాళ్ళను ముందే ఐడెంటిఫై చేసుకుని దాదాపు 36 రిలీఫ్ సెంటర్స్ మనం ఏర్పాటు చేసుకుని అక్కడికి ప్రజలందరినీ, లోలయింగ్ లో ఉన్నటువంటి ప్రజలందరినీ దాదాపు 3500 మంది దాకా మనము ఆల్రెడీ షిఫ్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అరేంజ్మెంట్స్, వాటరు, పాలు, ఎస్పెషలీ లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలతో పాటు ముందే తీసుకురావడం జరిగింది. సో ఇది కాకుండా గర్భిణీ స్త్రీలు 162 మందిని ఐడెంటిఫై చేసుకుని 15 రోజుల లోపల ఎవరైతే డెలివరీకి వస్తారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కూడా ముందే షిఫ్ట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది జరగకుండా కూడా మనం చేయగలిగాము. దీని తర్వాత అన్ని రిలీఫ్ సెంటర్స్ లో కూడా కావాల్సినటువంటి ఫుడ్ గ్రెయిన్స్, వంటలు వండే వాళ్ళు, అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడం వల్ల వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలిగాం. బట్ ఈ రోజు మార్నింగ్ నుంచి తిరపెచ్చింది. ఇప్పుడు వర్షం అనేది తగ్గిపోయింది, గాలులు కూడా తగ్గిపోయాయి. దీనితో మనకు ప్రధానంగా ఇక్కడ కాళంగి రివర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాళంగి రివర్ లో ఇంతవరకు చరిత్రలో రానంత హయ్యెస్ట్ ఇన్ఫ్లోస్, హయ్యెస్ట్ అవుట్ఫ్లోస్ రావడం జరిగింది. 44,000 క్యూసెక్ల నీళ్లు ఒకసారిగా మనం కిందకి వదలాల్సి వచ్చింది. బట్ ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా కింద ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను అలర్ట్ చేసుకుంటడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం మనకి జరగలేదు. సో ఈ 44,000 క్యూసెక్లు ఒకసారి వదిలేటప్పటికీ మనకు నేషనల్ హైవే, అంటే విజయవాడ చెన్నైకి వచ్చేటువంటి నేషనల్ హైవే రాత్రి ఆ హైవే కింద బ్రిడ్జి కింద కాకుండా బ్రిడ్జి మీద 5 అడుగుల దాకా వాటర్ వెళ్ళడం జరిగింది. దానివల్ల దాదాపు రాత్రి 9-10 గంటల ప్రాంతం నుంచి ఈ రోజు 11 గంటల వరకు కూడా మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడ అందరు కలెక్టర్స్ తో మాట్లాడి ప్రకాశం, నెల్లూరు వాటన్నింటినీ అక్కడికక్కడ ఆపేయడం జరిగింది. తమిళనాడు నుంచి వస్తున్నటువంటి తడ ప్రాంతంలో వాటిని ఆపేయడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా బ్రిడ్జి కిందకి, అంటే ఇప్పుడు వర్షపాతం తగ్గింది కాబట్టి ఇన్ఫ్లో తగ్గింది. దాన్ని ఇప్పుడు మనం 20,000 క్యూసెక్లు తగ్గించగలిగాం. అది మార్నింగ్ 6 o'clock తగ్గించడం వల్ల ఈ రోజు మనం ఇప్పుడు 11 గంటల ప్రాంతంలో బ్రిడ్జి కిందకి నీళ్లు వెళ్తున్నాయి. ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన ఇంజనీర్స్ వచ్చారు, వాళ్ళందరూ ఓకే అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇప్పుడు ట్రాఫిక్ రెజ్యూమ్ కూడా కావడం జరుగుతోంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టు అరణియార్ డ్యామ్ అనేది కూడా ఉంది, దాంట్లో కూడా దాదాపు 16,000 క్యూసెక్లు మనం రిలీజ్ చేస్తున్నాము.
దీనివల్ల మన డివిజన్ కు మన రాష్ట్రానికి కాకుండా తమిళనాడుకు వాటర్ వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి తిరువల్లవారు కలెక్టర్ కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటున్నాడు. మేమిద్దరం మానిటర్ చేసుకుంటూ అది ఎప్పటికప్పుడు చేయడం వల్ల అక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా మనము నివారించగలిగాము. ఇది కాకుండా స్వర్ణముఖి రివర్, ఈ స్వర్ణముఖి రివర్ శ్రీకాళహస్తి నుంచి మేజర్ గా స్టార్ట్ అవుతుంది. తిరుపతిలో కూడా ఉంటుంది కానీ బట్ ఇక్కడ క్యాచ్మెంట్ ఏరియా తక్కువ. సో ఇది శ్రీకాళహస్తి నుంచి వాకాడ దాకా కూడా ఇది ఫుల్ గా పారడం జరుగుతా ఉంది. ఇది కాకుండా తిరుమలలో మనకు ఉన్నటువంటి చిన్న చిన్న డ్యామ్స్ గోగర్భం డ్యాము ఇటువంటివన్నీ కూడా నిండిపోవడం వల్ల అక్కడి నుంచి కూడా కొంత వాటర్ స్వర్ణముఖిలో కలుస్తా ఉంది. రాత్రి 1 గంటకు అక్కడి నుంచి కిందికి వాటర్ రావడం మొదలైంది కాబట్టి దాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది అందరినీ కూడా. సో స్వర్ణముఖి రివర్ అయితే ఇప్పుడు ఫుల్ గా ఇప్పటికి కూడా వెళ్తూపోవడం జరుగుతా ఉంది. ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేసుకుంటూ రెవెన్యూ అథారిటీస్, పోలీస్ అథారిటీస్, మండల్ లెవెల్ ఆఫీసర్స్, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండడం వల్ల వీటన్నింటినీ మనం ధైర్యంగా ఎదుర్కోగలిగాము, ప్రాణ నష్టం లేకుండా చేసుకోగలిగాము. బట్ ఇప్పటికి కూడా ఈ కాళంగిరి వరు పోతున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో కొన్ని చాలా గ్రామాలకి వాటర్ కూడా రావడం జరిగింది. వాళ్ళని షిఫ్ట్ చేసి మనం రిలీఫ్ సెంటర్ లో పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు వాటర్ రిసీడ్ అవుతా ఉంది. రిసీడ్ అయిన తర్వాత అక్కడ శానిటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేసి మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడికి పోగలిగే అవకాశం మనం కల్పించిన తర్వాత వీళ్ళందరినీ రిలీఫ్ క్యాంప్స్ నుంచి వాళ్లకు పంపడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ లో వాలంటీర్స్ యొక్క పాత్ర నిజంగా చాలా అద్భుతమని నాకు అనిపించింది. వీళ్ళు ఆపదమిత్ర అనే ట్రైనింగ్ కూడా ఆల్రెడీ వీళ్ళు పొందారు. ఆపదమిత్ర ట్రైనింగ్ పొందడం వల్ల వాళ్ళు ఈ ఇటువంటి వరదల కాలాల్లో ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి ట్రైనింగ్ కూడా పొందారు కాబట్టి చాలా అద్భుతంగా పనిచేశారు. వాలంటీర్స్ వ్యవస్థ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు మనం గ్రామ స్థాయి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, మేము ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ క్షణాల్లో వాళ్ళకి చేరడం, ఇమ్మీడియట్ గా అటెండ్ కావడం వల్ల ఇది సాధ్యపడింది.